అన్న మీ పేరా? నర్సింహులు. నర్సింహులు ఏం చేస్తుంటారు అన్న మీరు? మేము అరవిందో ఫారం వల్ల వర్క్ చేసుకుంటూ అగ్రికల్చర్ చేస్తాం. అగ్రికల్చర్ చేస్తారు. ఓకే. ఎంత పొలం ఎంత ఉందన్న మనకు? మనకు 4 ఎకరాలు ఉంటుంది. 4 ఎకరాలు ఉంటుంది. 6 ఎకరాల్లో పని చేసుకుంటే అగ్రికల్చర్ చేసుకుంటారు. పిల్లలు ఎంత మంది? ఇద్దరు. ఇద్దరు అంటే ఏం చదువుతారు వాళ్ళు? వాళ్ళు ఒక 8th క్లాస్, ఒక 10th క్లాస్. ఒక 10th క్లాస్. ఓకే. చెప్పండి అన్న, మరి కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది ఈ 9.5 ఏళ్ళ? 9.5 సంవత్సరాలలో కేసీఆర్ పరిపాలన ఒక కాడికి బాగానే ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇచ్చిర్రు, గ్రామానికి 10 ఇళ్ళు ఇచ్చిర్రు, కానీ దానికి సరైన అవగాహన లేదు, సరైన నిర్మాణంలో లేదు, సరైన నాణ్యత లేదు. నామకవాసానికి ఇచ్చి దాన్ని వదిలేసిర్రు అంతకే. అందులో ఎవరు ఉంటుర్రు? ఇప్పుడు ఎవరు ఉండలేరు, ఉన్న వాళ్ళకి సౌకర్యం కూడా లేదు. అలాగే రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఉచిత హామీలు ఇచ్చి జనాలని సోమరిపోతులని చేస్తున్నారు. ఉచిత హామీలు ఎవరు అడిగిర్రు? కేసీఆర్ని అడగలే. మనకు తెలంగాణ కావాలి నిరుద్యోగులకు, యువతలకు, యువకులకు, యువతులకు ఉద్యోగాలు కావాలని కోరుకున్నాం. దాని కొరకు తెలంగాణ తెచ్చుకున్నాం. ఎంతోమంది అమరవీరులు త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. దానిపైన సరైన పరిపాలన లేదు. వీళ్ళు ఏ మాట చూసినా జనాలకు ఉచిత హామీలతో రైతు బీమా, రైతు బంధు, అలాగే మన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళతో పాటు మళ్ళీ గృహలక్ష్యం పథకము, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి గృహలక్ష్యం పథకం అనేది ఆన్లైన్ చేసుకోమని చెప్తున్నారు. దాన్ని ఎంతవరకు ఇస్తారు, ఎంతవరకు పూర్తి చేస్తారు అనేది టైం ఎంత కేటాయించారనా అప్లికేషన్ పెట్టుకోవడానికి? 2 డేస్ పెట్టిర్రు. అదే మన వైస్ టెండర్లకేమో 15 డేస్ పెట్టిర్రు. మరి అది ఎంతవరకు న్యాయము? జనాలకు ఎంతవరకు సరైన? మన తెలంగాణల నిరక్షరాస్యత చాలా తక్కువ. వాళ్ళకు తెలియదు 2 రోజుల్లో ఏ విధంగా చేసుకుంటారు. అధికారులు కూడా, గ్రామ పంచాయతీలో ఉన్న అధికారులు కూడా సరైన డిసిషన్ అరువులు గారు ఇవ్వరు, చెప్పరు. పబ్లిక్ల వాళ్ళకి తెలియని వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇంకో కొంత పొడిగిస్తే మంచిదని పబ్లిక్ ఆలోచన, నా ఆలోచన. గత కాంగ్రెస్ ఏమైనా పరిపాలన ఏ విధంగా ఉండే మీరు ఆల్రెడీ చూసుంటారు కదా. ఇందిరమ్మ రాజ్యాంగాన్ని, ఇంత మన ఇంకోటి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలన కానీ చూసారు కదా, ఏ విధంగా ఉన్నాయి 2 ప్రభుత్వాలు పోల్చుకుంటే? రెండు ప్రభుత్వాలు పోల్చుకుంటే ఒకప్పుడు ఇందిరమ్మ గాంధీ, రాజీవ్ గాంధీ పరిపాలన కానీ, సోనియా గాంధీ పరిపాలన కానీ చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు ఒక గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఒక 20-30 ఇచ్చిర్రు. వాళ్ళు ఒక సముద్రంలాగా వాళ్ళది. రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సముద్రం, దేశం మొత్తంలో వాళ్ళు చాలా మంచి పరిపాలన చేసిర్రు. కాకపోతే కొంత పబ్లిక్ చేంజ్ అయ్యారు. తెలంగాణ నాది అని వస్తే నా కొడుకుకు, నా బిడ్డకు ఉద్యోగాలు వస్తాయి, మా కుటుంబంలో ఎవరికైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాలు తెలంగాణ నుంచి 10 సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర. ఉద్యోగాలు ఇంతవరకు నోటిఫికేషన్ వేయలేరు. డిఎస్సీ వేస్తామని ఇంతవరకు 2-3 సార్లు టెట్ వేసిండు కానీ ఇంతవరకు ఒక డిఎస్సీ లేదు. టీచర్లు ఎంతో చదువుకున్న స్టూడెంట్స్ ఎంతో నిరక్షరాస, ఎంతో బాధలా ఉన్నారు వాళ్ళు. అసలు దాని గురించి కేసీఆర్ దృష్టికి తీసుకుపోవాలి. మన ఎమ్మెల్యే సాహెబ్ దృష్టికి తీసుకుపోవాలి, లక్ష్మారెడ్డి గారి దగ్గరికి. వీళ్ళు ఏం చేస్తారు, ఏం పరిపాలన చేస్తారో అర్థమైతే లేదు మాకైతే. దాని మీద మాకు కూడా ఒక ఆలోచన ఉంది. అదే ప్రభుత్వం మారాలి అంటావు ఎక్కడ తిరిగి మన? ప్రభుత్వం మారాలి. ప్రభుత్వం ఒకసారి చేంజ్ అయితేనే కదా మళ్ళా వాళ్ళకు దాని గురించి తెలియాలన్నా, ఏమైనా చెప్పాలన్నా, ఏమైనా చేయాలన్నా కూడా ఒక ఆలోచన రావాలి. వస్తేనే ప్రభుత్వం మారి చేంజ్ అయితేనే వీళ్ళకి కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? స్థానిక ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఎవరైనా సరే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా మేము అన్నీ చేస్తామని ఎవరైనా ఖచ్చితంగా చేస్తారు, చెప్పిస్తామని అంటారు. కానీ ఆ పని ఎంతవరకు జరుగుతుంది అనేది అది ఆ సైడ్ మీదకి వెళ్ళి చూస్తే కాంట్రాక్ట్లది, ప్లస్ అక్కడ ఉన్న గ్రామ సర్పంచులది, ప్లస్ అక్కడ ఉన్న లీడర్లదే, రాజకీయం ఉంది, వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీలదే ఉంది అంతే. మరి కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు ఉన్నారన్న తెచ్చాలని? ఉన్నారు, కాంగ్రెస్ నుంచి కూడా ఉన్నారు. మాకు ఒక అవకాశం ఇవ్వండి అని అనుదు రెడ్డి అడుగుతున్నాడు. ఒక అవకాశం ఇస్తే మేము మంచి చేస్తాం. పాదయాత్ర కూడా చేస్తున్నాడు. ఇప్పుడు మన నవాపేట మండలికి వెళ్ళి పత్తిపూర్ మసావకి వెళ్ళి స్టార్ట్ అయింది ఆయన, అతని పాదయాత్ర. అక్కడి నుంచి ఇంతవరకు పాదయాత్రలనే ఉన్నారు. అది ఆయన కూడా ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాడు. అంటే పాదయాత్ర ఎందుకు చేస్తారు? సొంత సలాభం కోసమా, లేదంటే ప్రజల కోసమా? పాదయాత్ర చేసేది పబ్లిక్, ప్రజల కోసము. నా తెలంగాణ రైతులు కానీ, నా తెలంగాణ ప్రజలు కానీ ఉద్యోగాల కొరకు అన్ని విధాలుగా ఆలోచించి ఆయన ఒక నాకు ఒక అవకాశం ఇస్తే నేను మీకు అనుకూలంగా ఉంటాను. నేను ఇక్కడనే నాది, నా గ్రామం ఇక్కడనే, నా సొంత విలేజ్ ఇక్కడనే, నా నియోజకవర్గం ఇక్కడనే కాబట్టి ఉంటా అని ఆలోచనతోటి
చేస్తా నాకు ఒక అవకాశం ఇయ్యండి అని పాదయాత్ర చేస్తున్నాడు ఆయన ఒక మేరకు గెలిచే అవకాశం ఉందంటారు మరి ఇప్పుడు ఎట్లా ఉందంటే పాదయాత్రలో ఇతరుల తోటి కూడా పబ్లిక్ టాక్ ఏముందంటే కొంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు పబ్లిక్ కాంగ్రెస్ కంపల్సరీ వస్తుంది కంపల్సరీ అనుదు రెడ్డి గెలుస్తాడు అని అంటున్నారు పబ్లిక్ టాక్ సెక్రటరీగా ప్రభుత్వం మారాలా అంటారు అంతే కదా ప్రభుత్వం మార్పు కోరుకుంటున్నారు ఎందుకంటే అధికారానికి భయపడి చెప్పట్లేదు పబ్లిక్ జనాలు ఏమంటారంటే అధికారంలో మేము పబ్లిక్ లా చెప్తే మాకు ఓటేస్తే కాంగ్రెస్ అని మేము తెలిసే మాకు ఊర్ల రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తారు లీడర్లు ఒత్తిడి చేస్తారు మాకు వచ్చే గవర్నమెంట్ రాదు సబ్సిడీలు రావు రైతు బంధు రాదు రైతు బీమా రాదు కాపులోని ఇవ్వరు అని ఇట్లా మామూలని బెదిరిస్తారని ఎవరు కానీ ముందుకొస్తలేరు కానీ ప్రభుత్వం మార్పు కావాలని కోరుకుంటున్నారు జనం లోపల ప్రతి ఒక్కరికి ఉంది మాట థ్యాంక్ యూ అన్న రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్